तत्तो मा सत्तमय तमसो मा ज्योतिर्गमय मृत्यो मा अमृतं गमय। నమస్తే పేరెంట్స్ అండ్ చిల్డ్రన్. ఈరోజు ఫస్ట్ క్లాస్ లాంగ్వేజ్ ప్రాక్టీస్ బుక్ పేజ్ నెంబర్ 11 నేర్చుకుందాం. ఆబ్జెక్టివ్, ఈ పేజ్లో పిల్లలు లాంగ్ ఓ సౌండ్ మరియు షార్ట్ ఓ సౌండ్ నేర్చుకుంటారు. రైట్ ద వర్డ్స్ ఇన్ ద కాలమ్ యాజ్ పర్ ద సౌండ్. లాంగ్ ఓ సౌండ్ ఒక కాలంలో, షార్ట్ ఓ సౌండ్ ఒక కాలంలో రాయాలి. ఫస్ట్ సౌండ్స్ చూద్దాము. సూ, పుష్, ఫ్లూ, ఫుల్, lose, rude, put, took. లాంగ్ ఓ సౌండ్ ఎక్కడుందో చూద్దాం. ఈ వర్డ్స్ రీడింగ్ చేసుకుంటూ లాంగ్ ఓ సౌండ్ చూసి ఈ కాలంలో రాద్దాము, షార్ట్ వర్డ్ సౌండ్ చూసి ఈ కాలంలో రాద్దాం. షార్ట్ వర్డ్ సౌండ్ ఈ కాలంలో రాద్దాము. సూ, push, flew, full, lose, rude, put, took. సూ, సూ ప్రొనౌన్స్ చేసినప్పుడు మనకి లాంగో సౌండ్ వినపడుతుంది, అవునా? అందుకని లాంగో సౌండ్ కాలంలో సూ రాద్దాం. పుష్, పుష్లో షార్ట్ ఓ సౌండ్ ప్రొనౌన్స్ చేసాం కనుక షార్ట్ ఓ సౌండ్ రాద్దాం. పుష్ అన్నాం కానీ పూష్ అనలేదు కదా, అందుకని షార్ట్ ఓ సౌండ్ అన్నమాట. ఫ్లూ, ఫ్లూ, ఫ్లూలో లాంగ్ ఓ సౌండ్ ప్రొనౌన్స్ చేసాం కనుక లాంగ్ ఓ సౌండ్ కాలంలో రాద్దాం. ఫుల్, ఫుల్లో షార్ట్ ఓ సౌండ్ ప్రొనౌన్స్ చేసాం, అందుకు షార్ట్ ఓ సౌండ్లో రాద్దాము. ఫుల్, ఫుల్ ప్రొనౌన్స్ చేసినప్పుడు షార్ట్ ఓ సౌండే వచ్చింది. లూజ్, లూజ్, లూజ్ ఉన్నప్పుడు షార్ట్ ఓ సౌండ్ వచ్చింది, లాంగ్ ఓ సౌండ్ వచ్చింది. లాంగ్ ఓ సౌండ్ వచ్చింది కనుక లాంగ్ ఓ సౌండ్ కాలంలో రాద్దాం. లూజ్, రూడ్, రూడ్లో లాంగ్ ఓ సౌండ్ ప్రొనౌన్స్ చేసాం, రూడ్, అందుకే లాంగ్ ఓ సౌండ్ కాలంలో రాద్దాం. పుట్, పుట్, పుట్ అనేది షార్ట్ ఓ సౌండ్ ప్రొనౌన్స్ చేసాం మనం, పుట్. టుక్, టుక్, టుక్లో షార్ట్ ఓ సౌండ్ ప్రొనౌన్స్ చేసాం కనుక షార్ట్ ఓ సౌండ్ కాలంలో రాద్దాం. టుక్, మనం ఆ వర్డ్స్ రీడింగ్ చేసుకుంటూ దాంట్లో లాంగ్ ఓ సౌండ్ ప్రొనౌన్స్ చేస్తున్నామా, షార్ట్ ఓ సౌండ్ ప్రొనౌన్స్ చేస్తున్నామా చూసుకొని దాన్ని ఇలాగా డివైడ్ చేసి ఈ కాలమ్స్లో రాసుకున్నాము. ఈ వీడియోని చాలాసార్లు చూడండి, అర్థమయ్యే వరకు చూడండి, చూపించండి. థ్యాంక్ యూ పేరెంట్స్, థ్యాంక్ యూ చిల్డ్రన్, కీప్ లెర్నింగ్.